భారత్ బంద్ లో భాగంగా విజయనగరం పట్టణంలో గంట స్తంభం వద్ద గల మార్కెట్ ఏరియాలో అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేస్తూ భారత్ బంద్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు బి శంకర్రావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశభక్తి ముసుగులో ప్రజా ద్రోహానికి పాల్పడుతూ అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని విశాఖవుకు ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించే విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తామని ప్రకటించడాన్ని వ్యంగ్య రూపంలో కావిడిలో వివిధ సంస్థల నమూనాలతో మోదీ వేషధారి అభినయంతో ఆకట్టుకుంది. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని అదేవిధంగా ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎల్ఐసీలు బ్యాంకులు రైల్వేలు తదితరులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా భారత బంద్ జరుగుతుంది. అందులో భాగంగా విజయనగరంలో ఏపీ నాయకత్వం అనేక అసంఘట కార్మికులు నిర్వ్యాపారులను చేతులు దారిలో మరి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు పంట పొలాల్ని పంటల్ని కార్పొరేషన్ని మౌలిక కంపెనీలకి దోచి పెట్టడం కోసం మూసే మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఈరోజు రైతులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పంట భూముల కోసమే కాదు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కార్మికులు ఎదుర్కొంటున్న అలాగే దేశ సహజ వనరులు దేశ ఆస్తులు సంపదలు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ రైతులు పోరాటాన్ని పిలిపించారు. కార్మిక సంఘాలు దీని మద్దతు తెలుపుతున్నాయి. విద్యార్థి యువజనులు మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు మోడీ ప్రభుత్వం మరి దేశంలో కేవలం 206 సంపన్న కుటుంబాల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. కరోనా టైంలోన లాక్డౌన్ టైంలో వారానికి ఒక సంపన్నుడు మరి వాళ్ళు సృష్టించారు. బిలియనీయర్ల నుంచి మిలీనియర్లుగా మారి ప్రపంచ మిలీనియర్ క్లబ్లో భారతదేశం నుండి కరోనా టైంలో 55 మంది సభ్యత్వం తీసుకున్నారు అంటే మోడీ గారి తన యొక్క పరిపాలన ఏ వర్గ ప్రయోజనాల కోసం ఎవరి ప్రయోజనాలు కాపాడటం కోసం సాగుతుందో ప్రజలందరూ కూడా మిలియ క్రమేణ అర్థం చేసుకుంటున్నారు. మరి తప్పుడు విధానాలు మోడీ ప్రభుత్వం ఆపకపోతే మరి వీధుల్లోకి కోట్ల మంది ప్రజలు వచ్చి పాలకులు తగిన కుంపాటు నేర్పే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా ఏఎఫ్పీగా మేము స్పష్టం చేయదలుచుకున్నాం.